వడక్కునాథన్ దేవాలయం త్రిచూర్ కేరళ దగ్గరలో ఉన్న ఇక్కడ విశేషమేమిటంటే అన్ని ఆలయాలలో లాగా శివలింగం దర్శించుకోవటానికి వీలుపడదు దానికి కారణం ఎప్పుడూ ఈ లింగం నేతితో కప్పబడి ఉండటమే ఆలయ చరిత్ర ఏమిటంటే పరశురాముడు క్షత్రియులని తుదిముట్టించాక తన పాప ప్రక్షాళన కోసం ఒక యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దక్షిణ కింద తన భూమినంతా దానమిచ్చేశాడట తను మెల్లి తపస్సు చేసుకోవడానికి తగిన భూమిని ఇమ్మని సముద్రుణ్ణి కోరాడట అప్పుడు సముద్రుడు కేరళ ప్రదేశాన్ని పరశురాముడికి తపస్సు చేసుకోటానికి అనువుగా ప్రసాదించాడట పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్ళి శివపార్వతులను వినాయకుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రదేశానికి ఆహ్వానించాడట శివుడు పరివార సమేతుడై వచ్చి ఒక మర్రి చెట్టు కింద అంతర్ధానమయ్యాడట దానినే శ్రీ మూలస్థానమని పిలుస్తారు ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయిన శివలింగాన్ని కాలక్రమంలో కొచ్చిన్ రాజవంశీయుల ఆలయం కట్టించాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి శివలింగాన్ని జాగ్రత్తగా తీసి ప్రస్తుతం ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించారట ఈ ఆలయానికి పదహారు వందల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు అప్పటి నుంచి శివలింగానికి అభిషేకం చేయటానికి నేతినే వాడేవారు అదే ఆచారం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది అయితే విశేషమేమిటంటే ఈ నేల నుంచి నేటితో అభిషేకాలు చేస్తున్నా వస్తున్న ఆ నెయ్యి కాస్త కంపు కంపుకొట్టదట ఈగలు వాలవట ఆ నెయ్యి కరగదట ఎంతటి ఎండాకాలమయ్యి ఎండలు మండిపోయినా శివలింగానికిన్న నెయ్యి కాస్త కూడా కరగకుండా ఉండటం నిజంగానే ఎంతో ఆశ్చర్యాన్ని కరిగిస్తుంది ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు దివ్య ఔషధంగా తలచి వాళ్ల మందుల తయారీలో కూడా వాడుతుంటారు ఈ ఆలయ ప్రాంగణంలోనే గోవులు కాసే కృష్ణుడి విగ్రహాన్ని కూడా మనం చూడొచ్చు కైలాసంలో శివుడు మంచు పర్వతాల మధ్యలో ఉన్నట్టు ఇక్కడ ఆలయంలో శివుడు నేతి మధ్యలో చల్లగా ఉంటాడు తన చల్లని చూపులతో మనని ఎప్పటికీ రక్షిస్తూ ఉంటాడు